నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. పంజాబ్ పర్యటనలో భాగంగా మోదీ కాన్వాయ్ ని నిరసనకారులు అడ్డగించడంపై బీజేపీతో పాటు ఇతర పార్టీలు మండిపాటు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కోట మండల అభివృద్ధి అధికారిని భవానీ సూచన. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలపై గూడూరు మాజీ ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. కోట మండలంలోని ఎస్సీ ఎస్టీలకు చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కొప్పాల రఘు మండిపాటు. నెల్లూరు జిల్లా కోట మండలంలోని ఎస్సీ ఎస్టీలకు చెందిన భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కొప్పాల రఘు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో బుడతాటి శివయ్యకు చెందిన భూములు ఆక్రమణకు గురికావడంపై బాధితులతో సహా ఆయన కోట తహసీల్దార్ పద్మావతికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్టేడు గ్రామంలోని 466 సర్వే నంబర్లో ఉన్న 2.60 సెంట్ల ఎస్సీ వర్గానికి చెందినటువంటి బుడతాటి శివయ్య భూమిని కొందరు ఆక్రమించుకుని బాధితులపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. అధికారులు గ్రామంలో విచారణ చేపట్టి ఆ భూమిపై కొందరు బోగస్ పట్టాలను సృష్టించినట్లుగా అధికారులు అప్పట్లో గుర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. భూమిని సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఉన్నటువంటి బాధితులు శివయ్యకే ఉన్నాయని, అయినప్పటికీ అధికారుల ఆదేశాలను ఆక్రమణదారులు బేఖాతరు చేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా బాధితుడిని భూమిలోకి రానివ్వకుండా శివయ్యపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. బాధితునికి సంబంధించినటువంటి భూమికి ఎలాంటి సంబంధం లేదంటూ ఆక్రమణదారులు చెప్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కొప్పాల రఘు. నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులము. ఈరోజు కోట మండలంలో చిట్టేడి గ్రామంలోను, అదేవిధంగా శ్రీనివాస సత్రంలో కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చాయి. అందుకని ఈరోజు కోట ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కోట మండలంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటంటే, ఎస్సీలు భూముల్ని కొంతమంది అన్యాక్రాంతం చేసుకొని వాళ్ళని ఆ భూముల్లోకి రానియకుండా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వారి మీద దాడి చేస్తే కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు ఎలాంటి ఏ విధమైనటువంటి స్పందన లేదని చెప్పేసి ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తే, ఎస్పీ గారి కంటే వచ్చే ఎండాస్ కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఈ అసలు ఎంతవరకు ఈ వాస్తవాల కాదనేది నేను తహసీల్దార్ గారితో నేను మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ రికార్డు ప్రకారంగా ఎస్సీల అందులో ఆర్ఓఆర్ కార్డు నుంచి ఎస్సీలో ఉన్నట్లు తెలిపారు. సో దీని ద్వారా మేము ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాము. ఆ కుటుంబాలకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేటట్టు మా వంతు మేము కృషి చేస్తామని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా శ్రీనివాస సత్రం జరిగినటువంటి నిన్న సాయంత్రం 6 గంటలప్పుడు ఒక గిరిజన కుటుంబం ఇల్లు అగ్నికి ఆహుతయింది. ఆ యొక్క విషయాన్ని కూడా నేను ఐటీడీ పిఓ గారికి వారి దృష్టి కూడా నిన్న సాయంత్రం తీసుకువెళ్ళాము. అదేవిధంగా ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకున్న వెంటనే అందరూ కూడా సకాలంలో అధికారులు స్పందించారు. మన కోట స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్ గారు కూడా వారు వెంటనే స్పందించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా టీవీఎంసీ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తాను. 99 5A 2 ఎకరాలు. పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ని నిరసనకారులు అడ్డగించడంపై బీజేపీతో పాటు ఇతర పార్టీలు మండిపడ్డాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కోట మండల భారతీయ జనతా పార్టీ నాయకులు కోట గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన తెలియజేశారు. పంజాబ్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించిన బీజేపీ నాయకులు తహసీల్దార్ పద్మావతికి వినతిపత్రాన్ని అందించారు. పంజాబ్ ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రయాణించే మార్గానికి తప్పుడు క్లియరెన్స్ ఎందుకు ఇచ్చారని పంజాబ్ డీజీపీని ప్రశ్నించారు. అంతేకాకుండా ఫ్లైఓవర్పై నిరసన చేపట్టిన వారికి అసలు ప్రధాని రోడ్ గురించి పంజాబ్ ప్రభుత్వంలో ఎవరు సమాచారం అందించారంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సారంగం రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి సత్యన అంబరీష్, మండల ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గురుదేవయ్య, తిరుపోలయ్య, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి
వెంకయ్యగౌడ్, దామోదర్ సుబ్రహ్మణ్యం, వాకాటి కిషోర్, కరీముల్లా, పరశురామ్ సాయి తదితరులు పాల్గొన్నారు. అవరోధాలు ఏర్పరిచినటువంటి పంజాబ్ ముఖ్యమంత్రిని వెంటనే పార్టీని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇదే విధంగా పర్యటన రాజ్యాంగ రీత్యా కూడా అంత పెద్ద దేశ ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారు పర్యటన వస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ కుయుక్తులతో అక్కడ అడ్డగించుకొని వారిని లోపలికి పోనీయకుండా అక్కడ గవర్నమెంట్ యొక్క శక్తులతో మన నరేంద్ర మోడీ గారి పర్యటన అర్ధాంతరంగా ముగింపు చేశారు. ఇది హేయమైన చర్య. ఇది ప్రతి ఒక్క దేశం, భారతదేశం, ప్రపంచం అంతా కూడా ఖండిస్తుంది. అటువంటి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోట మండల అభివృద్ధి అధికారిని భవానీ సూచించారు. నెల్లూరు జిల్లా కోట గ్రామంలోని సచివాలయంలో మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులకు ఎంపీడీఓ వ్యాక్సిన్ వేయించారు. ఆయా వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీఓ భవానీ మీడియాతో మాట్లాడారు. జనవరి 10 నుండి ఫ్రంట్లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు అందిస్తామని చెప్పారు. అందులో భాగంగా కోట మండల పరిషత్ కింద పనిచేస్తున్న 460 మంది ఉద్యోగులు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ వేసినట్లు ఎంపీడీఓ చెప్పారు. ప్రజలు అందరూ త్వరితగతిన ఈ కరోనా వ్యాక్సిన్ను వేయించుకోవాలని కోరారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. కోట మండలంలో కొన్ని కేంద్రాలందు మెడికల్ డిపార్ట్మెంట్ వారు వ్యాక్సినేషన్ 3వ డోసు వేస్తున్నారు. ఇది ఫ్రంట్లైన్ వర్కర్స్ మరియు వాలంటీర్స్, మన సచివాలయ సిబ్బంది మరియు అన్ని కార్యాలయ సిబ్బంది, శానిటేషన్ వర్కర్స్ అందరూ కలిసి మనకు 476 మంది ఉన్నారు. మన ఈ 476 మందిలో వ్యాక్సినేషన్ అందరికీ వేయించాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే రాబో ఒమిక్రాన్ను అరికట్టాలంటే 3వ డోస్ తప్పనిసరిగా వేయించుకోవాలి. ఒక వ్యక్తి నందు రెసిస్టెన్స్ పవర్ పెరగాలన్నా కానీ ఈ వ్యాక్సినేషన్, కోవిషీల్డ్ కానీ లేదా కోవాక్సిన్ కానీ ఏదో ఒకటి 3వ డోస్ వేయించుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాము. ఈ విధంగా మన ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరికీ, కోట ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. 18 సంవత్సరాల వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. కాబట్టి అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని అందరి మండలం తరఫున కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద వారు చేస్తున్న శాంతియుత నిరసన 2వ రోజుకు చేరింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 10వ తేదీ చేపట్టిన నిరసన 11వ తేదీన కూడా కొనసాగించారు. మండల కాంప్లెక్స్ ఆవరణంలో ఉద్యోగులు సమావేశమై ముందు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కార మార్గంపై నెల్లూరు జిల్లా కలెక్టర్ను కలిసేందుకు ఉద్యోగులు నెల్లూరుకు పయనమయ్యారు. అక్రమంగా తమ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వారిపై పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని మనస్తాపంతో దక్కిలి మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దక్కిలి మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణయ్యకు చెందిన 4.9 పట్టా భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించే ప్రయత్నంలో ఉండగా వెంకటరమణయ్య అధికారులకు ఫిర్యాదు చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు స్పందించలేదని మనస్తాపంతో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యుల వెంటనే గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వెంకటరమణ మాట్లాడుతూ ఆ భూమి తమ కుటుంబానికి జీవనోపాధి అని అధికారులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని కోరారు. మా
న్యాయం చేయకపోతే మేము చచ్చిపోతాం, నిజం బతకలేదు. ఇప్పుడు ఏమన్నా జరుగుంటుంది, మా ఆయన మా బతుకు తెరిపెట్టాం, మేము ఎలా బతకాలి? మా సొంత నేలను పైరు పెట్టుకోలేక మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. రెండు నెలల నుంచి రోడ్డు ఇబ్బందులు పడట్లేదు. ఒక 6 నెలల నుంచి తిరగతానే ఉన్నాం. ఒక తర్వాత ఒక ఎన్ని అర్జీలు ఇచ్చినాం, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాం, ఎన్ని చేసినా మాకు మాత్రం న్యాయం అనేదే జరగట్లేదు సార్. ఎంతమంది కడ పోయినా పై అధికారులు ఎమ్మెల్యేలు వాళ్ళ బలం చూసుకొని, రాజకీయ బలం చూసుకొని మాకు అన్యాయమే చేస్తున్నారు, కానీ న్యాయమే చేయట్లేదు. మాకు కానీ వచ్చి న్యాయం చేయకపోతే మేము చచ్చిపోతాం, నిజం బతకలేదు. ఇప్పుడు ఏమన్నా జరుగుంటుంది, మా ఆయన మా బతుకు తెరిపెట్టాం, మేము ఎలా బతకాలి? మా సొంత నేలను పైరు పెట్టుకోలేక మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. రెండు నెలల నుంచి రోడ్డు ఇబ్బందులు పడట్లేదు. ఒక 6 నెలల నుంచి తిరగతానే ఉన్నాం. ఒక తర్వాత ఒక ఎన్ని అర్జీలు ఇచ్చినాం, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాం, ఎన్ని చేసినా మాకు మాత్రం న్యాయం అనేదే జరగట్లేదు సార్. ఎంతమంది కడపోయినా పై అధికారులు ఎమ్మెల్యేలు వాళ్ళ బలం చూసుకొని, రాజకీయ బలం చూసుకొని మాకు అన్యాయమే చేస్తున్నారు, కానీ న్యాయమే చేయట్లేదు. గత 9 రోజులు మా పొలం పక్కన ఆ గవర్నమెంట్ ప్రభుత్వం అలా నాటించుకుని వచ్చి చెట్ల పూజ చేసి ఆ ద్వారా అమ్మవారికి నీళ్ళు ఇచ్చి మా చెట్ల పెట్టుకోవాలి. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చిన కానీ ఏం చేసినా నిన్న ఎస్ఐసార్ కంప్లైంట్ కావాలి, మమ్మల్ని ఆపేసి మేము అర్జీ ఇచ్చి తీసుకోవట్లేదు సార్. సర్వేర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎస్ఐ కానీ ఇదంతా కావాలని లక్ష్యపూర్వకంగా చేస్తారు సార్. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలపై గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలు, నాయకులు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసనగా ర్యాలీని చేపట్టారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరకు నిరసనగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రమంతా నిరసన ర్యాలీలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 2 విడతలుగా విజృంభించినటువంటి కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయి సామాన్య ప్రజానీకం జీవనం అత్యంత కష్టంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులలో ధరలను అదుపు చేసి పేదవాడికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యుడి పొట్ట కొడుతోందన్నారు. దీనికి తోడు ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంటు ఛార్జీల పెంపు, మరుగుదొడ్డు పన్ను, ఓటీఎస్ల పేరుతో ప్రభుత్వం ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిత్యావసర ధరలను తగ్గించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఇవన్నీ కూడా ఛార్జీలను చెల్లిస్తూనే ఉన్నారు, కానీ మరొకసారి కూడా మీకు గుర్తు చేద్దామని చెప్పాం. ఎందువల్లంటే తప్పో అందరూ కలిసి ఒక్కసారి అవకాశం అని చెప్పి ఆయన ఓట్లేసాం. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పని, ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా ఒకసారి మీరందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు ఈ రేటు పైన ఏం చేయాలి, ఇల్లు ఎక్కడ పోవాలి, ఇల్లు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇంకొక విషయం, ఈరోజు అమ్మఒడైనటువంటి పరిస్థితి పెట్టి 14 ఏళ్ళు పరిస్తున్నాడు అయ్యగారు. ఇందు గతంలో ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు, ఎస్టీ కార్పొరేషన్లు, అలాగే బలిజలోకి సపరేట్గా కార్పొరేషన్ పెట్టి, ఈబీసీలు కాపు కార్పొరేషన్ పెట్టి, ఈబీసీలకు కార్పొరేషన్ పెట్టి చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నాయి. మళ్ళీ బ్రాహ్మణ్స్కి కూడా ఒక కార్పొరేషన్ పెట్టాడు. ఎవరికి సంబంధించిన మైనార్టీ కార్పొరేషన్ పెట్టాడు. ఎవరికి సంబంధించినటువంటి డబ్బులు ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు చెందుతున్నాయి. ఈరోజు మొత్తం అన్ని కార్పొరేషన్లన్నీ కూడా రద్దు చేశాడు. ఒకటి అమ్మఒడి కార్పొరేషన్ ఇచ్చేదంతా 14,000 అంటే ఎస్సీకి 14,000 ఇస్తావు, ఎస్టీకి 14,000 ఇస్తావు, ఓసీకి 14,000 ఇస్తావు, మైనార్టీకి 14,000 ఇస్తావు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాలకి ఇచ్చిన రిజర్వేషన్ని ఎత్తేసావు నువ్వు. దీన్ని బట్టి ఇది ఆలోచించిన పేద ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచించాల్సిన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒకసారి మీరు కూర్చొని ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో బ్రహ్మాండమైనటువంటి క్యాబులు ఇచ్చారు, అంటే కార్లు ఇచ్చారు, అలాగే 2 లక్షలు, 3 లక్షలు సబ్సిడీతో ఇచ్చారు.